మధ్యలో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గుండె తరలింపు. అమెరికాలో హైదరాబాద్ పోలీసులు వైద్యులు రికార్డు సృష్టించారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో అవయవ దానం చేసిన నరసింహారెడ్డి నుంచి సేకరించిన గుండెను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో మరో వ్యక్తికి అమర్చారు. ఇందుకోసం తొలిసారిగా మెట్రో రైళ్లను వినియోగించారు. తొలుత కామినేని ఆసుపత్రి నుంచి గుండెను అంబులెన్స్ లో నాగోల్ మెట్రో స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి మెట్రో రైల్లో నాన్ స్టాప్ గా జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ కు తరలించారు. వెంటనే అపోలోలో ఆసుపత్రికి తరలించి రోగికి అమర్చారు. 15 స్టేషన్లను 21 కిలోమీటర్ల దూరాన్ని 28 నిమిషాలలో ప్రయాణించి నేరుగా జూబ్లీహిల్స్ స్టేషన్ కు చేరుకోవడం గమనార్హం. నల్గొండకు చెందిన రైతుకు బ్రెయిన్ డెడ్ కావడంతో అతని అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించారు. దీంతో అతని గుండెను మరొకరికి అమర్చగలిగారు. దీనికి మెట్రో రైల్ గ్రీన్ ఛానల్ కావడం విశేషం. పోలీసులు కూడా తగు ఏర్పాట్లు చేసి తమ మానవతను చాటుకున్నారు. గుండె తరలింపు. అమెరికాలో హైదరాబాద్ పోలీసులు వైద్యులు రికార్డు సృష్టించారు. గుండె తరలింపు. అమెరికాలో హైదరాబాద్ పోలీసులు వైద్యులు రికార్డు సృష్టించారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో అవయవ దానం చేసిన నరసింహారెడ్డి నుంచి సేకరించిన గుండెను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో మరో వ్యక్తికి అమర్చారు. ఇందుకోసం తొలిసారిగా మెట్రో రైళ్లను వినియోగించారు. తొలుత కామినేని ఆసుపత్రి నుంచి గుండెను అంబులెన్స్ లో నాగోల్ మెట్రో స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి మెట్రో రైల్లో నాన్ స్టాప్ గా జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ కు తరలించారు. వెంటనే అపోలోలో ఆసుపత్రికి తరలించి రోగికి అమర్చారు. 15 స్టేషన్లు 21 కిలోమీటర్ల దూరాన్ని 28 నిమిషాల్లో ప్రయాణించి నేరుగా జూబ్లీహిల్స్ స్టేషన్ కు చేరుకోవడం గమనార్హం. నల్గొండకు చెందిన రైతుకు బ్రెయిన్ డెడ్ కావడంతో అతని అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించారు. దీంతో అతని గుండెను మరొకరికి అమర్చగలిగారు. దీనికి మెట్రో రైల్ గ్రీన్ ఛానల్ కావడం విశేషం. పోలీసులు కూడా తగు జాగ్రత్తలు ఏర్పాటు చేసి తమ మానవతను చాటుకున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, ఇదొక పోలీసులు డాక్టర్లు సాధించిన రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మెట్రో స్టేషన్ లో నాన్ స్టాప్ మెట్రో రైల్ నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వచ్చిందంటే అదొక రికార్డ్ గానే చెప్పుకోవాలి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రామాంజనేయులు? బిందు, ముందుగా మనం ఏదైతే ఈ రోజు ఈ దానానికి అవయవ దానానికి ముందుకు వచ్చిందో రైతు కుటుంబానికి మొత్తం సమాజం అంతా కృతజ్ఞతతో పాటు అభినందించాలి. ఎందుకంటే ఒక రైతు కుటుంబం, రైతు నిరంతరం దేశంలో 10 మందికి కడుపు నింపడానికి ట్రై చేస్తాడు. అదేవిధంగా చనిపోయినా కూడా తన అవయవం మరొకరిని బతికించాలన్న సంకల్పంతో ఆ కుటుంబం ఈరోజు ఆ రైతు అవయవ దానానికి ముందుకు వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన నర్సిరెడ్డి అనే రైతు బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన బ్రెయిన్ డెడ్ కాక ఆ గుండె దానం చేసే కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి శస్త్రచికిత్స ద్వారా మరొకరికి అమర్చేందుకు అపోలో ఆసుపత్రికి వైద్యులు తరలించారు. ఈ గుండెను నాగోల్లోని అంటే నాగోల్ కామనేని ఆసుపత్రి నుంచి మన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ శస్త్రచికిత్స డాక్టర్ గోగులే గారు అంటే ఎన్నో ఇలాంటి ఆపరేషన్లు ఎంతో చక్కగా విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ గోగులే గారి ఆధ్వర్యంలో ఈ చికిత్స జరుగుతోంది. ముందుగా నాగోల్ నుంచి రోడ్డు మార్గంగా సమీప మెట్రో స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. అంటే ఇక్కడ గ్రీన్ ఛానల్ అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఏదన్నా ఒక అంటే అత్యవసర పని, ఈ విపత్కర అవయవ దానానికి సంబంధించి, ఈ కార్యక్రమాలకు సంబంధించి దీని గ్రీన్ ఛానల్ అంటే ఎటువంటి ఆటంకం లేకుండా
ఒక లక్ష్యం నుంచి మరో లక్ష్యం లక్ష్యాన్ని చేరుకునే నేపథ్యంలో ఎటువంటి ఆటంకం లేకుండా తీసుకెళ్తారు. దీన్నే గ్రీన్ ఛానల్ అంటారు. గతంలో కూడా మనకు విజయవాడలో ఇలాగే ఒక యువకుడు చనిపోతే అతని అవయవాల్ని ప్రత్యేక విమానం ద్వారా చెన్నై తరలించారు. చెన్నైకి ఒక ఒక అవయవము, అదే విధంగా మన హైదరాబాద్ కూడా తీసుకొచ్చాం. గతంలో హైదరాబాద్ లో కూడా ఇలాంటి జరిగాయి. గుంటూరులో కూడా మొదటిసారిగా కూడా ఒక చికిత్స కూడా చేయడం జరిగింది. ఇటీవల ఈ కాన్సెప్ట్ బాగా పెరుగుతుంది. అంటే ఒక వ్యక్తి కుటుంబంలోని వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అతని అవయవాలు మరొకరికి ప్రాణం ఇవ్వాలి, మరొక కుటుంబం, ఏ కుటుంబం అయితే బాధిత కుటుంబం ఉంటుందో మరో కుటుంబానికి ఊరట కలిగించాలి అని ఇటీవల కాలంలో గత 2-3 ఏళ్ళుగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ అవయవ దానానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. గత ఏడాది నెల్లూరులో కూడా ఇదే విధంగా ఒక చాలా సాధారణ కూలీ కుటుంబం, ఆ కూలీ కుటుంబం కూడా అవయవదానానికి ముందుకొచ్చి అతని అవయవాల్ని చెన్నైలోని ఒక వ్యక్తికి ప్రాణం పోయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి. ఇది ఈ కార్యక్రమాలు జరగడం అనేది ప్రజల్లో కూడా అంటే వివిధ ఇలా తరచూ జరిగే కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి నింపుతాయి. ఇప్పుడు ఈ విధంగా గత 2-3 ఏళ్ళుగా ఒక మన రాష్ట్రంలోనే వైజాగ్ కావచ్చు, విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అదేవిధంగా తరచూ హైదరాబాద్లో తరచుగా ఇలాంటి సంఘటన మనం చూడొచ్చు. చాలా మంది అవయవదానానికి ముందుకొచ్చారు. గతంలో మనం నేత్రదానం దేశంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న నేత్రదానం తర్వాత మొదట్లో ఈ అవయవదానం పైన ఒక అపోహ ఉండేది. అంటే మనం అవయవదానానికి ముందుకొస్తే అంటే చనిపోకముందే తీసుకుంటారా అన్న ఒక అపోహ ఉండేది. అయితే ప్రజల్లో మారిన సాంకేతికత కావచ్చు, తర్వాత విద్య అందరూ అన్ని కుటుంబాల్లో విద్యావంతులు పెరగడం, ఈ నేపథ్యంలో ఏదైనా ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ తో చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి తాలూకా అవయవాలు మరొకరికి అవసరమైతే ఇస్తే ఆ కుటుంబం కూడా బాగుపడుతుంది అన్న ఆలోచన బాగా పెరిగింది. ఇది మంచి పరిణామం. దీనికి ముఖ్యంగా అక్కడ స్థానిక వైద్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, చాలా అంటే పోలీస్ శాఖ పరంగా వైద్యులు ఏదైతే ఆ అవయవాలు తీసుకొని మరో ఆసుపత్రులు తరలించే క్రమంలో పోలీస్ శాఖ చాలా మనకు చాలా చక్కని సేవలు, అసలు ఎక్కడ ఆటంకం లేకుండా క్షణాల వ్యవధిలో తరలించేంత ఏర్పాట్లు చేస్తుంది. ప్రజలు కూడా ఈ ట్రాఫిక్ కొన్ని అంటే ఈరోజు తొలిసారిగా మెట్రోలు ఉపయోగించారు. అంతకుముందు గతంలో అయితే రోడ్డు మార్గంగానే తరలించిన సంఘటనలు కూడా ఉన్నాయి. రోడ్డు మార్గంగా తరలించిన క్రమంలో కూడా చాలా మంది ప్రజలు కూడా సహకరించడం, ఆటంకాలు లేకుండా రోడ్లు క్లియర్ చేయడం ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. రైట్ రైట్ రామాంజనేయులు.